1 hour అయ్యింది, ఒక్క 1 minute లో ముగించేస్తాను. థ్యాంక్ యూ, లవ్ యూ చెప్తున్నారు. సినిమా 50 కోట్లు చేసిన తర్వాత ఇంకా ఎవరు చెప్పాల్సింది లేదు, ఓన్లీ కంగ్రాట్స్ చెప్పడానికి వచ్చాను. ముందుగా నా ఫ్రెండ్స్ ప్రసన్న అండ్ త్రినాథ్ గారు నాకు ఎప్పటి నుంచో సినిమా చూపిస్తాం మా ముందు నుంచి ఫ్రెండ్స్. సో ప్రసన్న గారు కథ చెప్పేటప్పుడే పడి నవ్వుతూ ఉంటారు. సో ఆయన టైమింగ్ క్యాచ్ చేస్తే ఇలా డబుల్ బ్లాక్ బస్టర్లు ఎన్నో పడుతూ ఉంటాయి. అండ్ త్రినాథ్ గారు మీ స్పీచ్ ఎంత ఎంటర్టైనింగ్ ఉందో సినిమా అంత ఎంటర్టైనింగ్ ఉంది సార్. మిగతా అన్ని పక్కన పెడితే నేను వచ్చింది ఇక్కడ మీ ఎనర్జీ మీ స్పీచ్ చూడడానికి వచ్చాను సార్ నిజంగా. అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వివేక్ గారు, విశ్వప్రసాద్ గారు, తర్వాత జెంటిల్మెన్, నేను వాళ్ళ నన్ను లాంచ్ చేసిన వాళ్ళే ఓ బేబీ సినిమాలో వివేక్ గారు వాళ్ళు ప్రొడ్యూసర్స్. సో వివేక్ గారు విశ్వప్రసాద్ గారు, కంగ్రాచులేషన్స్ టు యూ సార్. అండ్ శ్రీలీల, యు ఆర్ ఫ్యాంటాస్టిక్, కంగ్రాచులేషన్స్ టు యూ టూ. అండ్ ఇంకా మా గురువు గారు మాస్ మహారాజ్ రవితేజ గారు, రవి గారి గురించి పక్కన నుంచి చెప్పే అంత ఎక్స్పీరియన్స్ నాకు వచ్చిందని నేను ఇంకా అనుకోవట్లేదండి. ఏదో అవకాశం వచ్చింది కాబట్టి ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇచ్చేయండి. ఇక్కడ ఆయన్ని దగ్గరగా చూసే అవకాశం ఉంది కాబట్టే మాట్లాడుతున్నానండి. వేరే లేకపోతే నాకు ఇక్కడ ఆయన గురించి మాట్లాడే ఇది ఉందని నేను అనుకోవట్లేదు. రవి గారు ఎవరికి సలహాలు ఇవ్వను, సలహాలు తీసుకోను అంటారండి, కానీ చెప్పకనే చాలా సలహాలు చెప్తూ ఉంటారు. ఎప్పుడు ఎల్లప్పుడు పాజిటివ్గా ఉండాలని చెప్తూ ఉంటారు. ఆయన సక్సెస్ వస్తే పొంగిపోవద్దు, ఫెయిల్యూర్ వస్తే కృంగిపోవద్దు అని చెప్తూ ఉంటారు. రవి గారు ఎవర్ పాజిటివ్ పర్సన్ అందరికీ తెలిసిందే. ఇలాంటి బ్లాక్ బస్టర్లు మరెన్నో పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరు హీరోస్కి ఫ్యాన్స్ ఉంటారు, కానీ అందరు హీరో ఫ్యాన్స్ మాత్రం రవి గారికి కామన్గా ఇష్టపడతారండి. రవి గారు అంటే ఎమోషన్, రవి గారు అంటే నాకు మైండ్ వాయిస్ నాకు వినిపిస్తుందండి. నేను ఇంక మాట్లాడను. కంగ్రాచులేషన్స్ రవి గారు. అండ్ నెక్స్ట్ ఇయర్ ఎలాగో ఎవ్రీ క్వార్టర్కి ఓ సినిమా ఉంది కాబట్టి రేపటి నుంచి పూనకాల లోడింగ్ స్టార్టు, పండక్కి మళ్ళీ స్టార్టు. సో ప్రతి క్వార్టర్లో ఇలాంటి డబుల్ బ్లాక్ బస్టర్ రవి గారు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ.